హాయ్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ఎప్పుడో ఒకసారైనా మీరు తలనొప్పితో బాధపడే ఉంటారు. అది ఎంతటి బాధ కలిగిస్తుందో మనందరికీ తెలుసు. సాధారణంగా తలనొప్పి అనేది నిద్ర లేకపోవడం, పెద్ద శబ్దాలు, ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు. కానీ తలనొప్పికి మనం గుర్తించలేని కారణాలలో కొన్ని రకాల ఆహారాలు కూడా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. ఈ సందర్భంలో తలనొప్పిని ప్రేరేపించగల కొన్ని ఆహారాల గురించి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఆల్కహాల్, ఇందులో ఉండే సల్ఫైట్లు మైగ్రేన్కు కారణమవుతాయి. ఒకవేళ సల్ఫైట్లు లేని ఆల్కహాల్ను తాగినా శరీరంలో నీటి పరిమాణం భారీ స్థాయిలో తగ్గి తలనొప్పిని కలిగిస్తుంది. కూల్ డ్రింక్స్, తీయగా ఉండేందుకు కూల్ డ్రింక్స్లో వాడే పదార్థాలు తలనొప్పి, తల తిరగడం, మతిమరుపుకు దారితీయవచ్చు. డైట్ సోడా తాగిన తర్వాత ప్రతి ఒక్కరికి తలనొప్పి రాకపోయినా కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగడం వలన తలనొప్పి రావచ్చు. ప్రాసెసింగ్ ఫుడ్స్, ఆహారాలను ప్రాసెస్ చేసేందుకు ఉపయోగించే నైట్రేట్స్ రక్త ప్రసరణపై ప్రభావాన్ని చూపి తలనొప్పిని ప్రేరేపిస్తుంది. సోయా సాస్, సోడియాన్ని అధిక శాతంలో కలిగి ఉన్న సోయా సాస్ను తినడం ద్వారా శరీరం డీహైడ్రేషన్ చెంది తలనొప్పికి కారణం కావచ్చు. రంగులతో కూడిన ఆహారాలు, తినే ఆహారాల ఫ్లేవర్స్ కోసం రకరకాల రంగులను కలుపుతుంటారు. ఇందులో ఉండే ప్రీగ్లూటామేట్ శరీరంలోని సోడియంతో కలిసిపోయి మోనోసోడియం గ్లూటామేట్ని ఏర్పరుస్తుంది. MSG అనేది వికారం, తలనొప్పికి దారితీయవచ్చు. అవకాడో అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, కానీ ఇందులో ఉండే థైరామిన్ కొందరిలో తలనొప్పికి కారణం కావచ్చు. అరటిపండ్లు శారీరక ఆరోగ్యానికి మేలు చేసేవైనా కొందరికి మాత్రం తలనొప్పిని కలిగించవచ్చు. చీజ్, ఫ్రెష్గా లేని జున్నులలో థైరామిన్ ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రభావితం చేసి తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. చివింగం, కొందరిలో తరచుగా చివింగం నమలడం అలవాటు ఉంటే అది తరచుగా తలనొప్పికి కారణం కావచ్చు. ఒక అధ్యయనం ప్రకారం తల లేదా మెడలో ఎక్కువ కాలం కండరాల సంకోచం తలనొప్పికి కారణం కావచ్చు. అవకాడో, అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివైనా కొందరిలో తలనొప్పికి కారణం కావచ్చని వైద్యులు చెప్తున్నారు. అందువలన వారు ఈ ఆహారాలను తీసుకోకపోవడం ఉత్తమం. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పీచు పదార్థాలు, పోషక విలువలు కూడిన ఆహారాలను తీసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరింత సమాచారం కోసం తప్పక వైద్యులను సంప్రదించాలని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ప్లస్ వన్ టీవీ.